हेलो एस्पिरेंट्स, वेलकम टू मिशन पॉसिबल आईएएस। ఈ వీడియోలో మనం జియోగ్రఫీలో హిమాలయాస్, మౌంటైన్స్, హిల్స్ అనే టాపిక్ మీద కొన్ని ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ని డిస్కస్ చేద్దాం। ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ గివెన్ బిలో ఈస్ కరెక్ట్లీ మ్యాచ్డ్? కింద ఇచ్చిన వాటిలో ఏది సరైనది? మౌంటైన్స్ అండ్ వాటి లొకేషన్ గురించి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మౌంటైన్స్ గురించి అండ్ అలాగే వాటి లొకేషన్స్ గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్। ఫస్ట్ వన్, అబోర్ హిల్స్ సిక్కిం, మికిర్ హిల్స్ అస్సాం, గార్జెట్ హిల్స్ ఒడిశా। ఫస్ట్ వన్, అబోర్ హిల్స్। అబోర్ హిల్స్ మనకి ఎక్కడ ఉన్నాయంటే అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్నాయి। ఎక్కడ? అరుణాచల్ ప్రదేశ్। సో ఫస్ట్ వన్ ఈస్ రాంగ్। నెక్స్ట్ వన్, మికిర్ హిల్స్। మికిర్ హిల్స్ మనకి అస్సాం లో ఉన్నాయి। నెక్స్ట్ గార్జెట్ హిల్స్, ఈ గార్జెట్ హిల్స్ అనేవి మనకి ఒడిశాలో ఉన్నాయి। సో ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి, 2 and 3। నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద మౌంటైన్స్ ఆర్ హిల్స్ గివెన్ బిలో ఈస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ బ్లాక్ మౌంటైన్స్? కింద ఇచ్చిన వాటిలో ఏవి బ్లాక్ మౌంటైన్స్ కి ఎగ్జాంపుల్స్? ఫస్ట్ వన్ సాత్పురా రేంజర్స్, సెకండ్ వన్ సిర్రా నివాడా, థర్డ్ వన్ హార్స్ మౌంటైన్। ఇక్కడ మనకి బ్లాక్ మౌంటైన్స్ కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఇవన్నీ మనకి బ్లాక్ మౌంటైన్స్ కి ఎగ్జాంపుల్స్। ఈ సాత్పురా రేంజర్స్, సిర్రా నివాడా, హార్స్ మౌంటైన్స్ ఇవన్నీ బ్లాక్ మౌంటైన్స్ కి ఎగ్జాంపుల్స్। అండ్ వీటి లొకేషన్స్ గురించి చూస్తే సాత్పురా రేంజర్స్ మనకి ఇండియాలో ఉన్నాయి, అండ్ సెకండ్ వన్ సిర్రా నివాడా, ఈ మౌంటైన్స్ మనకి ఎక్కడ ఉన్నాయంటే నార్త్ అమెరికాలో ఉన్నాయి, అండ్ నెక్స్ట్ వన్ హార్స్ మౌంటైన్స్, ఈ హార్స్ మౌంటైన్స్ మనకి ఎక్కడ ఉన్నాయంటే జర్మనీలో ఉన్నాయి। అండ్ ఇంకా మనకి ద గ్రేట్ ఆఫ్రికన్ రిఫ్ట్ వ్యాలీ అండ్ అలాగే యూరప్ లో ఉన్న వాస్జెస్ మౌంటైన్స్ అనేవి కూడా ఈ బ్లాక్ మౌంటైన్స్ యొక్క ఎగ్జాంపుల్స్। సో ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి, 1, 2 and 3। నెక్స్ట్ క్వశ్చన్, ఫోల్డ్ మౌంటైన్స్ ఆర్, ఫస్ట్ స్టేట్మెంట్ ద మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ మౌంటైన్స్ ఇన్ ద వరల్డ్, సెకండ్ స్టేట్మెంట్ కంపోజ్డ్ మెయిన్లీ ఆఫ్ ఇగ్నియస్ రాక్స్। మనకి హిమాలయాస్, ఆండిస్ అండ్ అలాగే ఆల్ప్స్ అనేవి యాక్టివ్ ఫోల్డ్ మౌంటైన్స్, అండ్ అలాగే మనకి చాలా ఫోల్డ్ మౌంటైన్స్ హై ప్రెషర్ అండ్ రిలేటివ్లీ లో టెంపరేచర్స్ కింద ఏర్పడిన సెడిమెంటరీ రాక్స్ అండ్ మెటామార్ఫిక్ రాక్స్ తో కూడి ఉంటాయి। సో మనకి ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అండ్ సెకండ్ స్టేట్మెంట్ ఈస్ రాంగ్, అండ్ మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ, ఓన్లీ 1। నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ ఆర్ కరెక్ట్ అబౌట్ హిమాలయాస్? హిమాలయాస్ గురించి ఈ కింద ఇచ్చిన స్టేట్మెంట్స్ లో ఏది సరైనది? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే స్టేట్మెంట్ 1, ద ఆల్టిట్యూడ్నల్ వేరియేషన్స్ ఆర్ గ్రేటర్ ఇన్ ద ఈస్టర్న్ హాఫ్ దాన్ దోస్ ఇన్ ద వెస్టర్న్ హాఫ్। స్టేట్మెంట్ 2, ద కోర్ ఆఫ్ ఈస్టర్న్ హిమాలయాస్ ఈస్ మేడప్ ఆఫ్ శాండ్ స్టోన్ బట్ దట్ ఆఫ్ వెస్టర్న్ హిమాలయాస్ ఈస్ మేడప్ ఆఫ్ బసాల్ట్ అండ్ గ్రానైట్। మనం గ్రేట్ హిమాలయాస్ గురించి చూస్తే గ్రేట్ హిమాలయాస్ యొక్క ఫోల్డ్స్ అనేవి అసిమెట్రిక్ గా ఉంటాయి, అండ్ అలాగే గ్రేట్ హిమాలయాస్ యొక్క ప్రధాన భాగం అనేది గ్రానైట్ తో కూడి ఉంటుంది। ఇది శాశ్వతంగా మంచుతో కప్పబడి ఉంటుంది, అండ్ అలాగే అనేక గ్లేషియర్స్ అనేవి ఈ శ్రేణి నుండి వస్తాయి। అండ్ ఇక్కడ మనకిచ్చిన ఆప్షన్స్ గురించి చూస్తే ఫస్ట్ స్టేట్మెంట్, ఆల్టిట్యూడ్నల్ వేరియేషన్స్ అనేవి ఈస్టర్న్ హాఫ్ లో ఎక్కువగా ఉంటాయి వెన్ కంపేర్డ్ టు వెస్టర్న్ హాఫ్, అంటే అంతగా డిఫరెన్స్ ఉండదు। సో ఇక్కడ మనకి ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అండ్ సెకండ్ స్టేట్మెంట్ ఈస్ రాంగ్, ఎందుకంటే గ్రేటర్ హిమాలయాస్ యొక్క ప్రధాన భాగం అనేది గ్రానైట్ తో కూడి ఉంటుంది। సో ఇక్కడ మనకి సెకండ్ స్టేట్మెంట్ అనేది రాంగ్, అండ్ ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ, ఓన్లీ 1। నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షోస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద హిమాలయన్ మౌంటైన్ సిస్టమ్?
First statement, it acts as a drainage device. Next statement, it stops the cold winds from Central Asia from entering into India. And third statement, Himalayas plays a vital role in containing the intensity of earthquakes in North India. ఇక్కడ మనకి హిమాలయాస్ అనేవి ఫిజికల్ బ్యారియర్స్ మాత్రమే కాదు, అవి క్లైమేటిక్ డ్రైనేజ్ అండ్ కల్చర్ కి సంబంధించినవి కూడా. మధ్య ఆసియా నుండి భారతదేశంలోకి ప్రవేశించే గాలులను ఆపడం ద్వారా అవి భారత ఉపఖండంలోని వాతావరణాన్ని నియంత్రిస్తాయి. అండ్ అలాగే ఇంకా ప్లేట్ కదలికలు ఇప్పటికీ జరుగుతుండ వలన, అంటే ఇప్పటికీ కొనసాగుతున్నందువలన హిమాలయ ప్రాంతం భూకంపాలకు గురవుతుంది. సో ఇక్కడ మన కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటంటే స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 2. సో ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ 1 అండ్ 2. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొన్ని ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ని డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.